వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. ఏంటి సార్, మొత్తానికి ఈడీ దాడులు ఐటీ దాడులు అయితే తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏమో ఐటీ దాడులు ఉన్నారు, అక్కడ చూస్తే ఈడీ దాడులు ఎన్ఆర్ఐ హాస్పిటల్ మీద జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటంటే బీజేపీతర పార్టీలకి, బీజేపీకి దూరంగా ఉన్న పార్టీల మీదనే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ గారు ఏ విధంగా బీజేపీ అంటూనే ఆయన విశ్వరూపం చూపిస్తూ ఉన్నారు, నిన్న కూడా మనం మహబూబ్ నగర్ సభలో చూసాము. ఇక్కడ చూస్తే ఏమో టీడీపీ ఎట్లాగూ ఇప్పుడు పొత్తులో భాగంగా లేదు, ప్లస్ స్నేహపూరితంగా లేదు, కలుస్తారన్న అవకాశాలు కూడా లేవు, కనపడలేదు అని చెప్పేసి కొద్దిమంది అంటూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసేసి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద కూడా ఈ ఈడీ దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి సార్, ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? ఖచ్చితంగా వీటిలో రాజకీయాలు ఉంటాయి. కేంద్రంలో ఇప్పుడు దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం తన ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటుంది అనేది అందరూ అర్థమైపోయింది. తెలంగాణలో అయితే ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయో కూడా లెక్కలేదు. అది మల్లారెడ్డి మీద జరుగుతుందా, ఇంకొక గృహ నిర్మాణం రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద జరుగుతుంది, లిక్కర్ మీద జరుగుతుంది, మెడికల్ కాలేజీల మీద, రకరకాలు. అయితే ఇందులో తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పుడు కవితకు ఇచ్చిన నోటీసుల విషయంలో కూడా మాకు లిఖితపూర్వకంగా మీరు అన్నీ చెప్తే తప్ప మేము హాజరు, మొదట హాజరవుతుంది రండి అని అన్నప్పటికీ మీరు ప్రతిదీ కూడా చట్టబద్ధంగా లిఖితపూర్వకంగా మా మీద ఏం ఆరోపణలు వచ్చాయో ఇస్తే మేము సమాధానానికి సిద్ధమవుతామని ఆమె స్పష్టంగా చెప్పారు. అది చట్టబద్ధం కూడా, ఎందుకంటే 160వ సెక్షన్ కింద. వాళ్ళు ఏమని జవాబు ఇచ్చారంటే ఆ ఎఫ్ఐఆర్ వివరాలన్నీ వెబ్సైట్లో ఉన్నాయి, మీరు అక్కడ తీసుకోవచ్చు అని కూడా జవాబు ఇచ్చారట. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు హాజరవ్వాలనేది ఉంది. ఏదైనా ఆమె సాక్షిగా అవుతారు, తర్వాత సాక్షిగా అయిన వాళ్ళని కూడా రకరకాలుగా మారుస్తూ ఉంటారు. ఈడీ సిబిఐ వాళ్ళ నోటీసులు ఇవి యాక్చువల్గా. అందుకని చూడాలి ఏం జరుగుతుంది అనేది. కానీ దీనివల్ల టీఆర్ఎస్ అయితే ఏమి లొంగిపోదు, మేము ఎదుర్కొంటాం, తిరుగుబాటు చేస్తాం, మీకు బుద్ధి చెప్తాం అన్న పద్ధతిలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఏపీలో ఈడీ దాడులు కొంచెం డిఫరెంట్. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఉన్న కేసులు అవి అయిపోయాయి, ఇది అయిపోయింది, అది అయిపోయింది అని చెప్పారు. చివరికి అవి అవ్వలేదు. ఇంతవరకు ఛార్జెస్ కూడా, అభియోగాలు కూడా నమోదు కాలేదు. ఎన్నికల్లోపు అవుతాయా అన్నది కూడా సందేహాస్పదం. ఇవన్నీ ఇటువైపు వస్తుంటే ఇప్పుడు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఈడీ దాడులు ఆంధ్రాలో కూడా జరుగుతున్నాయి. ఎవరి మీద జరుగుతున్నాయంటే తెలుగుదేశానికి దగ్గరగా ఉన్న వాళ్ళ మీద, ఇంకోటి ఏమో తెలుగుదేశం హయాంలో జరిగిన, అది అధికారికంగా జరిగిన కొన్ని వ్యవహారాల మీద, అధికార సంస్థల్లో, కార్పొరేషన్లలో. సో ఇది ఒక కొత్త పరిణామం. అంటే కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు, ఏపీలో గతంలో జగన్ ప్రభుత్వం కోర్టుల్లో అది అమరావతి భూములకు సంబంధించి కానీ, ఇంకా కాలుష్య నివారణ పేరుతో అమర రాజధానికి సంబంధించిన అనేక అంశాల్లో వాళ్ళు ధూళిపాల నరేంద్ర, అది సంగం డైరీ ఆ విషయం కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. అశోక్ నాయుడు మీద ఈఎస్ఐ కుంభకోణం, ఇట్లా చాలా పెట్టారు, అరెస్టులు చేశారు. మరీ వాళ్ళను మీరు ఎక్కడన్నా తప్పు ఉందనే ఆధారాలు ఉంటే చర్య తీసుకోండి, విచారించండి, న్యాయస్థానంలో పెట్టండి. కానీ ముందే వాళ్ళ మీద బలప్రయోగాలు లేకపోతే ఇవన్నీ మంచిది కాదనే అభిప్రాయం అందరు చెప్పారు. ఈ కేసులు సుప్రీంకోర్టు దాకా పోయి అదంతా. కానీ ఈ వారంలో జరుగుతున్న వాటిలో కొంత తేడా ఉంది. ఏం తేడా అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద ఈడీ దాడి చేస్తుంది, సిబిఐ నోటీసులు. అంటే రాష్ట్ర సంస్థలు చేస్తే సందేహాలు, లేకపోతే కోర్టులు విన్నాయే కదా. ఇప్పుడు ఈడీని ఎలా అంటారు? బీజేపీని టీఆర్ఎస్ లాగా తెలుగుదేశం వ్యతిరేకించట్లేదు, వాళ్ళతో స్నేహం కోసం పాకులాడుతుంది నిజమే. కానీ ఇంతవరకు బీజేపీ చెయ్యి వీళ్ళ వన్ సైడ్ లవ్ అని అంతకుముందు చంద్రబాబు చెప్పినట్టు వీళ్ళది వన్ సైడ్ లవ్గానే ఉంది. ఇప్పుడు వాళ్ళు లవ్ చేయకపోగా ఈడీని పంపిస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రుల విషయం మీరు వివరంగా చర్చించినట్టున్నారు, అది ఇంకా తేలలేదు. కానీ ఇప్పుడు వచ్చింది ఏపీఎస్ఎస్ డిసి, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది చంద్రబాబు చాలా, అంటే ఆయన నైపుణ్య అభివృద్ధి, అందరికీ ఎంపవర్మెంట్, ఇవి ఎక్కువ చెప్తూ ఉంటారు కదా. ఆయన హయాంలో ఈ సంస్థను 3,600 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇది పనిచేస్తుందని, అందరికీ ఉపాధి కల్పిస్తుందని, ఇవన్నీ కూడా అప్పుడు చెప్పినటువంటి విషయాలు. లక్ష్మణ అని ఆయన రిటైర్డ్ ఐఏఎస్, దీనికి డైరెక్టర్ చైర్మన్ పైన ఉన్నారు. మీరు గుర్తు చేసుకుంటే 2021లో దాంట్లో అవకతవకలు జరిగాయని ఆయన అరెస్ట్ చేయడానికి వాళ్ళు రావడము, సిఐడీలు, సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు ఒక పత్రికాధిపతితో సహా ఇంకా అనేక మంది వెళ్ళి అక్కడ అండగా ఉండి దాన్ని ఆపడం, తర్వాత కోర్టులో ఆయన రిలీఫ్ పొందడం, ఇదంతా జరిగింది. ఇది అప్పుడు సిఐడి వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు అదే సంస్థ మీద ఈ సిబిఎన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు చేస్తున్నారు ఈడీ. అంటే ఏ కేసులు అప్పుడు మొదలయ్యాయో వాటిని తెలుగుదేశం, ఇది పూర్తిగా ప్రభుత్వం హయాంలో జరిగింది, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. కార్పొరేషన్ అనుకోండి ఏమి అంటే ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్ కోసం జర్మనీకి చెందిన సిమెన్స్ కంపెనీతో ఒప్పందం,
ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు దాంట్లో పదో వంతు ప్రభుత్వ వాట. దానికోసం ప్రభుత్వం 340 కోట్లు విడుదల చేసింది. ఆ ఒప్పందం ఏమో ఇంకా పూర్తి కాలేదు, కానీ విడుదల చేశారు. ఇందులో 230 కోట్ల దాకా దారి మళ్ళించి వేరే ఫండ్ డైవర్షన్ జరిగింది అనేది గతంలో సిఐడి పెట్టిన కేసు. ఇప్పుడు ఈడీ వచ్చి అడుగుతుంది ఆ 240 కోట్లు ఎటుపోయాయి అంటే, డబ్బులు ఎటుపోయాయి అనేది కదా వీళ్ళు చేసేది. వేర్ ది మనీ హ్యాస్ గన్ ఏ విషయంలో అయినా, ఇప్పుడు లిక్కర్ కేసులో అయినా ఇంకో దాంట్లో అయినా. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేంద్రం నుంచి వచ్చి తెలుగుదేశం హయాంలో జరిగిన కుంభకోణాలు ఆరోపణలు కదిలించటం, వాటి మీద దర్యాప్తు చేస్తామని రావటం ఇక్కడ కొత్త విషయం. బహుశా చంద్రబాబు ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ ఆ విషయాలు కూడా లేవనెత్తారని మనకు తెలియదు. కానీ ఈ ఇదే కనుక జరుగుతూ పోతే ఒక 7-10 రకాలైనటువంటి కేసులు జగన్ ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ఉన్న మంత్రుల మీద లేకపోతే కీలక నాయకుల మీద కొన్ని పెట్టి ఉన్నారు. వీటన్నిటిని పర్సూ చేస్తూ పోతే అప్పుడు తెలుగుదేశం మీద ఒత్తిడి, రెండవది ఆ కేసుల బెడద ఇదంతా కూడా పెరిగే అవకాశం ఉంది, మూడవది కేంద్రం యొక్క ఆలోచన ధోరణి కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ మీద చేస్తున్నారు అంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి చేస్తుండొచ్చు, కానీ తెలుగుదేశం వ్యతిరేకించకపోయినా చేస్తున్నారు అంటే వాళ్లకు వైసీపీతో ఉన్న పరోక్ష మైత్రి కారణంగా ఇది చేస్తున్నారు అనే ఒక రాజకీయంగా అనుకోవడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. మూడవది ఇక నిరంతరం ఈ వార్తలు, వీటికి సంబంధించిన వాళ్ళని విచారణ చేయడం, ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దాడుల వెనక ఎన్ఆర్ఐ ఆసుపత్రిది కూడా సరే అది కూడా కేంద్ర సంస్థల ఆధ్వర్యంలోనే జరిగింది. అప్పుడు కూడా అనేక పొరపాట్లు జరిగాయి, వచ్చి నిధులను అక్కడ కూడా దారి మళ్లించారు, వేరే వాటికి చూపారు, కొన్నిటిని అసలు నమోదు చేయలేదు విద్యార్థులు ఇచ్చినవి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఒక విధంగా తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లోకి పెట్టే ఒక సమస్య కూడా ఇది. మీరు చూస్తే గతంలో నరేంద్ర మీద జరిగినప్పుడు, అచ్చెన్నాయుడప్పుడు తెలుగుదేశం నుంచి స్పందన చాలా తీవ్రస్థాయిలో ఉండేది, కానీ ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. ఈయన మీద, ఈ లక్ష్మీనారాయణ గారి మీద గతంలో వచ్చి అరెస్ట్ చేసినప్పుడు వచ్చిన స్పందనకు ఇప్పుడు కనిపిస్తున్న దానికి చాలా తేడా ఉంది. అంటే కేంద్ర సంస్థలు చేస్తున్నాయి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే వెంటనే వాళ్ళు ఎదురుదాడి చేసేవాళ్ళు, ఇప్పుడు అవకాశం లేదు. కాబట్టి ఇవి ఇంతటితో ఆగుతాయా, ఇంకా ఎన్ని పెరుగుతాయి, పెరగకుండా వాళ్ళు కోరుకుంటారా అన్నది కూడా. బీజేపీని ఇప్పటికే వైసీపీ ఇంకోటి కూడా చూడాలి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశాడు చంద్రబాబు నాయుడు. మాజీ మంత్రి నారాయణను మెడ మీద కత్తి పెట్టి మీరు వైసీపీలో చేరతారా లేదా అని బెదిరించారు అని. నారాయణ చంద్రబాబు కలిసి ఉన్న ఆళ్ళ ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు కూడా ఇప్పుడు మళ్ళీ హైకోర్టు విచారిస్తూ ఉంది. సో ఆనబోయి పొరపాటున 2 సార్లు ఆయన తెలుగుదేశంలో చేరమని అన్నారు, కానీ వైసీపీ అనే మాట అనడం ఏదో మిస్ అయినట్టుగా ఉన్నారు. కానీ సారాంశం ఏంటంటే, నారాయణ ఎందుకు పెద్దగా కనిపించట్లేదు గతంలో చక్రం తిప్పిన ఆయన అంటే, వైసీపీలో చేరే ఛాన్స్ ఉందని చాలా రోజులు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ దాడులు ఇవన్నీ పెంచుతున్న కొద్దీ అలాంటి ఆయుధంగా కూడా వాడుకుంటారా అన్న ఒక ప్రశ్న కూడా ఇక్కడ. ఓకే, వైసీపీలో టీడీపీలో కాకుండా బీజేపీలో చేరే నేను కూడా చేయొచ్చు, ఎందుకంటే తెలంగాణలో అలా చాలామందిని చేర్చుకున్నారు కాబట్టి. బీజేపీ ఈ విధమైన దాడులు చేయించి టీడీపీలోని కీలక నాయకులే, టీడీపీలో కీలక నాయకులే చేరారు. ఇప్పుడు ఇక్కడే మీరు ఈ మాట వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా చెప్పచ్చు. మనం గంటా శ్రీనివాసరావు గురించి చర్చించాం, నిన్నటి నుంచి ఒకటి నడుస్తూ ఉంది, ఏమని, నేను చంద్రబాబుకి చాలా విధేయంగా ఉన్నాను, వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉన్నాను అని. ఇంత చేసే అది ఓల్డ్ వీడియో, అది ఇప్పుడు జరిగింది కాదు, అందుకే ఒకరో ఇద్దరు మాత్రమే దాన్ని వైరల్ చేస్తున్నారు. ఆ ఓల్డ్ వీడియోలో కూడా ఆయన నేను చేరను, ఆ పార్టీలో చేరను, ఇవి కట్టుకథలు ఇలా ఏం చెప్పలేదు. వేరే పార్టీలో ఉన్నా నేను చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం కలిగి ఉన్నాను అంటాడు. ఆ పని ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మొత్తానికి తెలుగుదేశంలో ఉన్న కీలక నాయకులను గతంలో ఒకసారి ఆపరేషన్ చేస్తే అప్పుడు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, ఈ రాజ్యసభ బ్యాచ్ మొత్తం అక్కడ చేరి నారాయణ రెడ్డి అట్లా చేరింది. ఇప్పుడు బీజేపీ మళ్ళీ ఒకసారి అక్కడ ఆపరేషన్ ఫామ్ హౌస్ చేసినట్టుగా ఇక్కడ కూడా ఆపరేషన్ కృష్ణవేణి ఏదైనా చేస్తారా, దానికోసం కూడా ఈడీని ఈ దాడులు వినియోగిస్తారన్నది భవిష్యత్ చెప్పాలి. ఇది వైసీపీకి సంతోషం కలిగిస్తుంది కదా సహజంగా. ఇప్పుడు వాళ్ళు అయితే ఈ కుంభకోణంలో నేరుగా చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు,
ఓకే, లేకపోతే 240 కోట్ల లాంటిది వాళ్ళు సాహసించరు అని కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తారు. ఓకే ఓకే, ఇప్పటికే కొద్దిమంది అంటూ ఉన్నారు వీళ్ళు పైకి కాకపోయినా లోపలికి ఇద్దరు కూడా మిత్రులే, వీళ్ళు కూడా కలిసి పోటీ చేసే విధంగా కలిసి పోటీ చేయరు కానీ అన్ని మద్దతులు ఇస్తూ ఉంటారు బీజేపీకి అని వైసీపీ మీద టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఇంకా ఈ దాడులు ఈ ఈడీ సిబిఐ ఇవన్నీ జరిగాయంటే మాత్రం ఇంకా దీన్ని ఇంకా బలపరుస్తూ వెళ్తారు. అదే ఢిల్లీలో బాబుకు లభించే సంకేతాల మీద ఆధారపడి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.